గని ముచ్చట్లకు స్వాగతం. యో ఇక్కడ చూడండి, ఈ పంతులు ఏమంటున్నాడో, పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అంటున్నాడు. సినిమాలు కాదట, షికారులు కాదట, ఒక్కసారి మీరే వినండి. నువ్వేమో ఎంఏ చదువుతావు, బిఏ చదువుతావు, బీకామ్ చదువుతావు, బీటెక్ చదువుతావు, నువ్వు ఇవాళ రాత్రి రేపు, రేపు ఎల్లుండా ఎల్లుండి రాత్రి ఎల్లుండా సర్దిపెట్టులో పెట్టుకుని దాచుకుని తింటావు. నువ్వు ఎడ్యుకేటెడా? నువ్వు తెలివైనోడువా? కాబట్టి చూడండి, మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమో, మనం ఎంత దిగజారిపోయామో దానికి ఉదాహరణ ఇస్తారు. పిల్లలు 4 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకి 4 కళ్ళు వస్తాయి. ఈ పక్కన ధర్మపురం అనేది ఊరు వెళ్ళాము, ధర్మాపురం వెళ్తే ఓ 10 ఏళ్ళ పిల్ల, దానికి 4 కళ్ళు, పక్కన 14 ఏళ్ళ పిల్ల, దానికి 4 కళ్ళు. 4 కళ్ళు అంటే అర్థమైంది, అద్దాలు. ఏమిరా నీకు ఎప్పటి నుంచి అద్దాలు అని అడిగా. అడిగితే ఉన్నప్పటి నుంచి అద్దాలు అంటే 10 ఏళ్ళ పిల్ల. నీకు రా అన్న, నాకు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి. ఎప్పుడు రావాలి యాక్చువల్ అద్దాలు? 40 దాటాక రావాలి. దాన్ని చెత్వారము అంటారు. మనం చెత్తంతో తింటే చెత్వారం దాకా అది ఎక్కడ రీచ్ చేద్ది? ఇంకో విషయం, మనం అన్ఎడ్యుకేటెడ్ అంటే రుజువు చెప్తా. నీ టేస్ట్లో ఉప్పు ఉందా? నీ టేస్ట్లో బొగ్గు ఉందా? నీ టేస్ట్లో చాట్ మసాలా ఉందా? నీ టేస్ట్లో బిర్యానీ ఉందా? ఈ చెత్త ప్రశ్న అడుగుతుందో చెత్త కంపెనీ. ఏ కంపెనీది? కోల్గేట్. నాకు తెలిసి మ్యాక్సిమం అడ్డగాడిలు అదే వాడతారు. ఇక్కడ ఎంతమంది అడ్డగాడిలు ఉందో నాకు తెలియదు, నేను అడగను. మరి తెలివైనడు ఏం వాడతాడు? తలెత్తి పైకి చూడండి, దాన్ని నువ్వు తలెత్తకరా, దాన్ని తీరా, అలా వాడు. ఈ వ్యాప్ పుల్ల 75 రూపాయలు ఒక పుల్ల, లండన్ లో 4 పుల్లలు 300. ఇక్కడ ఫ్రీ అయినా మనం డబ్బులు ఇచ్చి పళ్ళు కూడగొట్టుకునేది, కొడుక్కుని తోముకునేది. తెలివైన ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, మళ్ళీ ఇది ఫ్రీ, ఇది ఫ్రీ. మళ్ళీ నువ్వు ఎవరికి ఇస్తావు? పళ్ళు పాడైపోతే డెంటల్ ఫెయిల్ అవుతుంది. నువ్వు మెంటల్ ఫెయిల్ అవు ఆ డెంటల్ సిగ్గులే. పళ్ళు పాడైతే ఒళ్ళు పాడైనట్టు అర్థం కావట్లే. పళ్ళు ఉంటేనే కదా నువ్వు తినగలిగేది. పళ్ళు పాడైతే ఒళ్ళు పాడవుద్ది, ఒళ్ళు పాడైతే డాక్టర్ బాగుతాడు, నువ్వు తొందరగా శ్మశాన అనుకోవద్దు. కాబట్టి కోల్గేట్ కంపెనీ వాడు మన పళ్ళు ద్వారా ఒళ్ళు పాడు చేసి, దేహాన్ని పుల్ల చేసి, దేశాన్ని నాశనం చేయడానికి వాడు స్కెచ్ గీసి మన దేశంలో బొగ్గుతో తోగుతుంటే, ఏ వాట్ ఈస్ దిస్, యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్, అన్సివిలైజ్డ్, వై ఆర్ యూజింగ్ దిస్ బొగ్గు అండ్ ఆల్, యూజ్ అవర్ పేస్ట్, యు విల్ గెట్ బూస్ట్ విత్ టేస్ట్ అని వెధవ. అది మనకు అంటగడితే సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మన పూర్వీకులు ఎంత బాగుండే వాళ్ళు మర్చిపోయి మనం చెత్త తాగుతూ, చెత్త వింటూ, చెత్త తోగుతూ, చెత్తలో కలిసి. అందుకని కోల్గేట్ అనేది బ్యాన్ చేయండి, క్లోజ్ అప్ అనేది క్లోజ్ చేయండి. ఇది ఆరోగ్యం ఫ్రీ, ఇది ఆరోగ్యము మరియు ఫ్రీ. ఎవరికి? మనకు కావాల్సిన ఆరోగ్యమా స్టైలా? మనకు కావాల్సిన ఆరోగ్యమా స్టైలా? నువ్వు తావా డాక్టర్కి ఇవ్వాలిగా? నువ్వు పుల్ల కోసుకోవడానికి నీకు అంత నొప్పులైతే రేపొద్దున్న ఓపీ కోసం డాక్టర్ దగ్గర నిలబడు, అప్పుడు చెప్పి తీరిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఏం చేసినా అందులో ఆరోగ్యం ఉంది గుర్తుపెట్టుకోండి, అందులో సైన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి. మనం భూమిని మట్టి అనం, ఏమంటాం? భూమాత. ఆవుని పశువు అనం, ఏమంటాం? మరి నీళ్ళని గంగమ్మ తల్లి అంటాం, తులసిని తులసమ్మ అంటాం, తులసి చెట్టు అనం, తులసి మొక్క అనం, తులసమ్మ తల్లి అంటాం. ఓ మొక్కలో అమ్మని, మట్టిలో అమ్మని, నీళ్ళల్లో అమ్మని, పశువులో అమ్మని చూసే గొప్ప జాతి మంది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దీన్ని వచ్చే తరానికి అందించవలసిన బాధ్యత మనకు లేదా? అందుకని మీరు కూడా ఏది మన పూర్వీకులు చేశారో అది ఉత్తమోత్తమైనటువంటి దాన్ని మీరు కొనసాగించండి. ఇంటి ముందు తోరణాలు కట్టేటప్పుడు ఈ మామిడి తోరణాలు కట్టండి, ప్లాస్టిక్కి కట్టకండి. పిల్లలకి బర్త్డే చేసినప్పుడు దీపం వెలిగించండి, దీపాలు ఆర్పకండి. దీపం ఆర్పడం అంటే ఏంటి? ఎవడో పోయాడని అర్థం. అది బర్త్డే ఎత్తడయా? మళ్ళీ కేక్ మీద పేర్లు రాసి ఆడితోనే మర్డర్ చేయించేది ఆ బర్త్డే బాయ్తోనే. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన హిందూ సమాజం చాలా పాడైపోవడానికి కారణం రాజకీయాలు కాదు, సినిమాలు కాదు, మీడియా కాదు, సెల్ ఫోన్ కాదు, దొంగ తల్లిదండ్రులే కారణం. గని ముచ్చట్లు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.
అట్లాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.